హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నేను మీకు ఈజీగా టైలరింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ అనేది వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను పట్టు శారీకి డిజైనర్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇదైతే లైనింగ్ క్లాత్, నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను చూడండి. నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా మనం హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 అనేది తీసుకున్నానండి. 1.5 ఇంచ్ అనేది లూజ్ అనేది తీసుకున్నాను. మన ఖర్చు అనేది కుట్టుకుంటాం కదా, లూజ్ అనేది పెట్టుకోవాలి కదా, దానికోసం పైన కూడా అదే మెజర్మెంట్స్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. పైన మనం 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మనకి ఇక్కడ హ్యాండ్ కింది వైపు డౌన్ అనేది చేసుకోవాలి కదా, దాన్ని 2.5 దగ్గరికి నేను డౌన్ చేస్తున్నాను. ఇంతవరకు అయితే నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. దీని తర్వాత ఏం తేడా అవుతాయి లేదండి. ఇంతవరకు నార్మల్గా మనం ఏ విధంగా అయితే బ్లౌజెస్కి డ్రెస్సెస్కి హ్యాండ్స్ కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఒక టక్స్ అని పెడుతున్నాను చూడండి. ఇది నార్మల్ హ్యాండ్ కటింగే. ఇప్పుడు మనం డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం కింది వైపు నుంచి 2.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇటు వెడల్పుతో 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. ఇక్కడ జాయింట్ కూడా మనం కట్ చేసేసుకోవాలండి. చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి హ్యాండ్. ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నానండి. మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా తెలియాలి కదా, ఎటువైపు కుట్టుకుంటున్నాం అనేది, దానికోసం. ఇదైతే శారీ వచ్చిన పట్టు శారీ క్లాత్ అండి. నేను బార్డర్ అనేది తీసేసాను. బార్డర్ పెట్టకుండా ఈ విధంగా డిజైనర్ హ్యాండ్స్ అనేది కుట్టుకుందామని చెప్పి నేను బార్డర్ అయితే యూజ్ చేయలేదు. హ్యాండ్స్కి వచ్చి కొంచెం డిజైన్గా పెడుతున్నాను అంతే. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. శారీలో కొంచెం పింక్ అనేది మిక్సింగ్ ఉందండి పట్టు శారీ, దానికోసం నేను ఈ విధంగా కొంచెం రెడ్డిష్ పింక్ అనేది క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో నేను డిజైన్ అనేది పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ స్క్వేర్ పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నానండి. 3x3 లెంత్తో స్క్వేర్ పీసెస్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. మొత్తం మనకి ఎక్కువ అయితే అవసరం లేదండి, ఒక 6 or 7 అయితే సరిపోతుంది. ఈ విధంగా చూడండి కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే పింక్ కలర్ క్లాత్తోనే స్క్వేర్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి. మనం హ్యాండ్స్కి పైపింగ్ అనేది పెట్టుకోవాలి కదా, దానికోసం నేను స్క్వేర్ పీసెస్ అనే సారీ క్రాస్ పీసెస్ అనేది కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా శారీ కలర్లో ఉంది కదా, బ్లౌజ్ కలర్లో కూడా మనం స్క్వేర్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను 3x3 లెంత్తో. ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను 3x3 లెంత్తో స్క్వేర్ పీసెస్ అనేది. ఇప్పుడు మనం డిజైన్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని నేను చూద్దాము. మనం ఫస్ట్ అయితే లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందామండి బ్లౌజ్ పీస్ పైన.
లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ రాంగ్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ పైపింగ్ పెడతాం కాబట్టి రాంగ్ సైడ్ పెట్టుకొని లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. మనకు హ్యాండ్ ఎటువైపు వస్తుందో చూసుకొని ఆ విధంగా పెట్టుకోండి. చూడండి ఈ విధంగా అయితే సెట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని మన లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ అనేది చేసేసుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా సింపుల్ డిజైన్, ఒక హాఫ్ అన్ అవర్లో మీరు హ్యాండ్స్కి డిజైన్స్ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, అలానే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం లైనింగ్ అనేది టూ సైడ్స్ కూడా ఈ విధంగా అటాచ్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. లైనింగ్ అయితే మొత్తం కూడా అటాచ్ చేసేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు డిజైన్ అనేది రెడీ చేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా స్క్వేర్ పీసెస్ని, ఈ విధంగా త్రికోణం షేప్లో కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలండి. ఆపోజిట్ కలర్ ఒకదాని తర్వాత ఇంకొక వేరే కలర్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ కలర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏ కలర్లో అయితే డిజైన్ చేస్తున్నామో ఆ కలర్ క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఆల్టర్నేట్ కలర్స్ అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా మొత్తం మనకు ఒక 10 అయితే సరిపోతుంది, అంతవరకు మనం ఈ విధంగా అయితే మొత్తం కూడా కుట్టేసుకోవాలి. చూడండి నేను ఇక్కడైతే మొత్తం కుట్టుకున్నాను కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఒక చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలండి. దానిపైన దీన్ని పెట్టుకొని మనం కుట్టుకోవాలి కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ లెంగ్త్ వెడల్పుతో ఒక 5 ఇంచెస్ లెంగ్త్ ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న పీస్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మనం కుట్టుకున్న ఈ కోన్ షేప్ డిజైన్ అయితే ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకొని సైడ్లో మాత్రం ఒక జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చేస్తున్నాను కదా, ఈ విధంగా సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇటువైపు కూడా అదేవిధంగా ఇంకో సైడ్ కూడా ఒక కుట్ అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి మధ్యలో ఒక కుట్ అయితే కుట్టుకున్నాం కదా మనం, ఆ కుట్ అయితే తీసేసుకోవాలండి. తర్వాత తీసేసుకుందాము. ఇప్పుడైతే మన హ్యాండ్ క్లాత్ అయితే ఉంది కదా, దీనికి మనం పైపింగ్ అనేది పెట్టుకుందామండి. మనం పింక్ కలర్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్రాస్ పీసెస్ అనేది, దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ క్లాత్ని ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకొని రైట్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలండి. మనకు హ్యాండ్ ఎటువైపు మనం పైపింగ్ పెట్టుకోవాలని చూసుకొని పెట్టుకోవాలి. మనమైతే కట్ చేసుకున్నాం కదా, మధ్యకు హ్యాండ్ అనేది అటువైపు పైపింగ్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ థ్రెడ్ అయితే యూజ్ చేయట్లేదు, వితౌట్ థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనకు చిన్నదిగా పైపింగ్ వచ్చే విధంగా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి.
సేమ్ పైపింగ్ అనేది ఒకే లెంత్లో వచ్చే విధంగా కుట్టుకున్నామంటే మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ పెట్టిన విధంగానే ఉంటుంది, సేమ్ లైక్ అలానే ఉంటుంది, తేడా అయితే అస్సలు ఏం కనబడదు. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా పైపింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టే పైపింగ్ అనేది రెడీ చేసేసుకున్నామండి. ఇంకో సైడ్ కూడా మనం ఇదే విధంగా పైపింగ్ అయితే రెడీ చేసేసుకోవాలండి. చూడండి, నేను రెండు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి డిజైన్ అనేది ఏ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలని చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న దాన్ని టిమ్మర్ సాయంతో ఇక్కడ అయితే మొత్తం కూడా ఆ థ్రెడ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ పైన మనం కుట్టుకున్న బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా, హ్యాండ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనకు పై వైపున సమంగా రావాలి. మనకు హ్యాండ్ జాయింట్ అయితే వస్తుంది కదా, షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, ఆ హ్యాండ్ అయితే సమంగా రావాలి. చూడండి, ఈ విధంగా అవి రెండు కలిసి వచ్చే విధంగా పెట్టుకొని కింది వైపు మాత్రమే మనకు డిజైన్ కనబడే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా మనం కుట్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. లోపల సైడ్ కూడా మనం తిరిగేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మనం పూసలు అనేది కుట్టుకోవాలండి. గోల్డ్ కలర్ పూసలు అనేది నేను కుట్టుకుంటున్నాను. ఇక్కడైతే గోల్డ్ కలర్ పూసలు అయితే కుట్టుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా హెమ్మింగ్ నీడిల్ అయితే ఉంటుంది కదా, ఆ నీడిల్తో నేను గోల్డ్ కలర్ పూసలు అనేది పెట్టుకున్నాను. ఆ పూసలు అనేది కుట్టుకుంటున్నాను, ఎందుకంటే పట్టు సారీస్ ఎక్కువగా గోల్డ్ కలర్ అయితే ఉంటుంది కదా, దానివల్ల మనం గోల్డ్ కలర్ యూస్ చేస్తే బాగుంటుంది. లేదా మీకు శారీలో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం మనకు ఎంత డిజైన్ వరకు అయితే ఆ ఫ్లవర్స్ కనబడుతాయో అంతవరకు మనం గోల్డ్ కలర్ పూసలు అనేది కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను కుట్టేసుకున్నాను. హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనకు హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఎక్కువ కష్టం అవుతా లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ట్రై చేసేయచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.